Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఎవరు? 2018 తెలంగాణ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన రిటర్న్ గిఫ్ట్ పదం చాలా పాపులర్ అయ్యింది. మరికొన్ని నెలల్లో మళ్లీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే కేసీఆర్ మళ్లీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు పేర్కొంటున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశానికి పట్టున్న ప్రాంతాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. దానిపై తెలుగుదేశం అనుకూల మీడియాలో భారీ ఎత్తున కవరేజ్ కూడా వచ్చింది. ఈ వ్యవహారాలన్నీ కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయి. అందుకే ఎన్నికల అనంతరం జరిగిన విజయోత్సవ వేడుకల్లో కేసీఆర్ చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ సహకరించారు. ఇటీవల చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని కలిసి తెలంగాణ ఎన్నికల్లో తాము బీజేపీకి మద్దతు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిసి పోటీ చేద్దామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరిస్తే తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు పొడుస్తుంది. ఇదే నిజమైతే కేసీఆర్ మళ్లీ హట్ అవుతారు. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మళ్లీ ప్రయత్నిస్తారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీ గెలిస్తే చంద్రబాబు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లవుతుంది. మరి ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో వేచి చూడాల్సిందే.